గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సెకండ్ వేగంలోని బిజినెస్ అనలిటిక్స్ సంబంధించి మనము మెథడ్స్ ఆఫ్ కొరిలేషన్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాం. దేని గురించి అమ్మా? మెథడ్స్ ఆఫ్ కొరిలేషన్ సహసంబంధ సహసంబంధ పద్ధతులు సహసంబంధ పద్ధతుల గురించి మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. మనకి ఈ మెథడ్స్ ఆఫ్ కొరిలేషన్లో చూసుకుంటే కనుక బేసికల్ మనకు ఫోర్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అని ఉంటాయి. దీంట్లో మనం ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కెక్టర్ డయాగ్రామ్ మెథడ్, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ర్యాంక్ కోఎఫిషియంట్ కొరిలేషన్, అలాగే నెక్స్ట్ వన్ కాన్కర్ డివిజన్ మెథడ్. ఈ నెల మెథడ్స్ అనేవి ఈ సహసంబంధ పద్ధతిలో ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ వన్ అంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కెక్టర్ డయాగ్రామ్ మెథడ్. దీన్ని వ్యాపన పటం పద్ధతి వ్యాపన పటం పద్ధతి అంటారు. అలాగే సెకండ్ వన్ చూసుకుంటే కనుక కార్ల్ పియర్సన్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ సిఎంట్ ఆఫ్ కొరిలేషన్ దీని ఏమంటారంటే సహసంబంధ వాళ్ళ పియర్సన్ సహసంబంధ కొనుక్కోమంటారు. దీని ఏమంటారమ్మా? సహసంబంధ సంబంధ గుణకం అంటారు దీన్ని. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ర్యాంక్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ర్యాంక్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ స్పియర్ మ్యాన్కి సంబంధించినది. స్పియర్ మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ అంటే దీన్ని స్పియర్ మ్యాన్ ర్యాంక్ సహసంబంధం ర్యాంక్ సహసంబంధం అంటారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫోర్త్ వన్ మనకి కాన్కరెంట్ మెథడ్. దీని ఏమంటారంటే అణుశక్తి విచారణ పద్ధతి అంటారు. అణుశక్తి విచారణ పద్ధతి
దీన్ని ఏమంటారంటే అనుసక్తి విచార పద్ధతి అంటారు. మనకి ర్యాంక్ కొలిషన్ మనం చూసుకుంటే కనుక బేసికల్గా మనకి ఫోర్ టైప్స్ అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కాటర్ డయాగ్రామ్ మెథడ్, వ్యాపన పఠన పద్ధతి అంటారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్, దీని ఏమంటారంటే కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకం అంటారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ర్యాంక్ కొరిలేషన్, స్పియర్మ్యాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అంటారు. స్పియర్మ్యాన్ ర్యాంక్ సహసంబంధ గుణకం అంటారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి కనుక కాల కరెంట్ డివిజన్ మెథడ్ అంటారు, దీని అనుసక్తి విచారణ పద్ధతి అంటారు. ఈ ఫోర్ మెథడ్స్ని సహసంబంధ మెథడ్స్లో ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కట్టర్ డయాగ్రామ్ మెథడ్ గురించి మనం డిస్కషన్ అనేది చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కట్టర్ డయాగ్రామ్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటాం. ఈ స్కట్టర్ డయాగ్రామ్ చూసుకుంటే కనుక చలరాశుల పరిశీలన ద్వారా మనకి రెండు చలరాశుల మధ్య సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని అధ్యయనం చేయడానికి ఈ స్కట్టర్ డయాగ్రామ్ అనేది ఉపయోగిస్తారన్నమాట. అంటే చలరాశుల మధ్య పరిశీలన చేయడానికి దాని ద్వారా రెండు చలరాశుల మధ్య సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని అధ్యయనం చేయడానికి ఈ స్కట్టర్ డయాగ్రామ్ అనేది ఉపయోగిస్తారన్నమాట. అయితే ఈ స్కట్టర్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉపయోగిస్తున్నామో మనం చూసుకుంటే కనుక మనకి చలరాశి సంబంధ డేటా కనుక తీసుకుని ఆ డేటా అనేది ఒక గ్రాఫ్ పేపర్ మీద మనం అనేది రుణాత్మకంగా ఉందా ధనాత్మకంగా ఉందా అనేది తెలుసుకోవడం కోసం అనేది ఒక డాట్స్ రూపంలో చూపించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ డాట్స్ రూపం ఆధారంగా మనం అది ధనాత్మకంగా ఉందా సహసంబంధం అనేది అది రుణాత్మకంగా ఉందా అనే విషయాన్ని మనం అనేది తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఆ గ్రాఫ్స్ కనుక మనం చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా అనేవి ఉంటాయి. మనం స్కట్టర్ డయాగ్రామ్ చూసుకుంటే కనుక మనకి మొత్తం ఫైవ్ డయాగ్రామ్స్ ద్వారా మనం చూపించడం జరిగింది. దీంట్లో మనం ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక ఇది ఏ సంబంధించి బి మనం దీంట్లో ఫస్ట్ మనం చూసుకుంటే కనుక సంపూర్ణ రుణాత్మక సహసంబంధం. సంపూర్ణ రుణాత్మక సహసంబంధం చూసుకుంటే మనకి మన ఎక్స్ అక్షం తీసుకోవడం జరిగింది, అలాగే వై అక్షం అనేది తీసుకోవడం జరిగింది. మనకి దీని యొక్క డాట్స్ మనం తీసుకుంటే కనుక దీని డాట్స్ మనం తీసుకుంటే కనుక ఎడమ నుంచి కుడి వైపు అనేది వాలి ఉంది. సో దీని యొక్క చలరాశుల మధ్య సంబంధం అనేది చూసుకుంటే సంపూర్ణంగా చూసుకుంటే రుణాత్మక సహసంబంధం అనేది కలుగుతుంది మనం చెప్పుకోవచ్చు. అంటే ఎడమ నుంచి కుడి వైపు మనకి వాలి ఉంది కాబట్టి దీని యొక్క సహసంబంధం అనేది రుణాత్మకంగా అంటే బలంగా అనేది ఉందని మనం నిర్ధారణ అనేది చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక నెక్స్ట్ వన్ సహసంబంధం చూసుకుంటే బీలో మనము వై అక్షం తీసుకోవడం జరిగింది, అలాగే ఎక్స్ అక్షం తీసుకోవడం జరిగింది. దీని యొక్క డాట్స్ మనం చూసుకుంటే కనుక మనకి సహసంబంధం అనేది కలిగి లేవు, అంటే ఒక వేరు అనేది కలిగి అనేవి లేవు. సో దీని యొక్క సహసంబంధం అనేది లేదు కాబట్టి మనం ఆరెంజ్ కొండ జీరోకింది మనం అనేది చూపించుకోవడం అనేది నిర్ధారణ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, దీని యొక్క డాట్స్ అనేది బిందువులు అనేవి సమానంగా అనేది లేవు, అంటే సంపూర్ణంగా అనేవి ధనాత్మకంగానే రుణాత్మకంగానే లేవన్నమాట. సో ఈ సహసంబంధం అనేది కలిగి అనేది లేదని మనం నిర్ధారించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే కనుక మనము సిలో ఎక్స్ అక్షం మీద ఎక్స్ అక్షం తీసుకోవడం జరిగింది, అలాగే వై అక్షం తీసుకోవడం జరిగింది. అయితే ఇది చూసుకుంటే కనుక ఇప్పుడు నుంచి ఎడవరకు వైపుకి వాలి ఉంది కాబట్టి మనము దీని యొక్క సహసంబంధం అనేది ధనాత్మకంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఎడవ నుంచి కుడి వైపుకి మనం వాలి ఉంది కాబట్టి కుడి వైపు నుంచి ఎడవైపు మనకు వాలి ఉంది కాబట్టి దీనికి మనం సంపూర్ణ యొక్క ధనాత్మక సహసంబంధం అనేది కలిగి ఉంది, అంటే బలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనిని ఆరెంజ్ కొండ ప్లస్ వన్గా నిర్ధారణ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక
ప్రత్యక్షంగా చూసుకుంటే కనుక ఐదు సెక్టర్ డయాగ్రామ్ లో సంపూర్ణ రుణాత్మక సహసంబంధం అనేది ఏ విధంగా ఉందో చూసుకుంటే కనుక ఈ సహసంబంధంలో మనకి బిలో మనకి ఎడమ నుంచి కుడి వైపు వాడుతుందని చెప్పుకున్నాం. అలాగే సంపూర్ణ రుణాత్మక సంబంధం చూసుకుంటే కనుక ఈ ఎక్స్ విలువ పెరిగినప్పుడు ఈ ఎక్స్ విలువ అనేది పెరిగినప్పుడు వై విలువ అనేది తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సంపూర్ణ రుణాత్మక సహసంబంధం చూసుకుంటే కనుక ఎక్స్ విలువ పెరుగుతున్నప్పుడు వై విలువ అనేది తగ్గుతుందని మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ధనాత్మక సహసంబంధంలో ఎక్స్ విలువ తగ్గితే వై విలువ తగ్గేది మనం చెప్పుకోవచ్చు. ఎక్స్ విలువ తగ్గితే వై విలువ కూడా మనకి తగ్గినాయని మనం అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా స్కట్టర్ డయాగ్రామ్ ఏదైతే ఉందో స్కట్టర్ డయాగ్రామ్ చాలా సార్లు సంబంధాన్ని తెలుసుకోవడానికి ఈ విధంగా నేను గ్రాఫ్ పేపర్ తీసుకుని దాని డాష్ డాట్స్ రూపంలో చూపించడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ కూడా మనం చెప్పుకుంటే కనుక కార్డియస్ అండ్ కోఎఫిషియంట్ కొరిలేషన్ గురించి మనం చెప్పుకుంటే కనుక ఇది మనకి ఈ కార్ఫియస్ సహసంబంధ గుణకం అనేది మనకి ఆర్ ద్వారా అనేది గుర్తించడం జరుగుతుంది. సో దీని సూత్రాలు చూసుకుంటే కనుక మనకి నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక కార్ఫియస్ సహసంబంధ గుణకం, ఈ కార్ఫియస్ సహసంబంధ గుణకం అనేది ఆర్ తో సూచిస్తారనమాట. దీంతో ఆర్ స్మాల్ ఆర్ ఏదైతే ఈ స్మాల్ ఆర్ తో దీనికి సహసంబంధ గుణకాన్ని సూచిస్తారనమాట. ఈ సహసంబంధ గుణకం అనేది మనకి ఊహించిన అంకమత్యం ద్వారా అలాగే అంకమత్యం ద్వారా అలాగే ప్రత్యక్ష పద్ధతి ద్వారా అనేది ఈ మూడు పద్ధతుల ద్వారా అనేది చేయడం జరుగుతుంది. ఏ పద్ధతి ద్వారా అంకమత్యం ద్వారా అంకమత్యం ద్వారా అలాగే ఊహించిన అంకమాధ్యమం, అలాగే నెక్స్ట్ వన్ ప్రత్యక్ష పద్ధతి. ఈ మూడు పద్ధతుల ద్వారా అనేది ఈ కార్ఫియస్ సహసంబంధ గుణకం అనేది గణన చేస్తారన్నమాట. అయితే మనం ఈ అంకమత్యం ద్వారా విచలనాలు అనేది తీసుకున్నప్పుడు దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. మనకి ఊహించిన అంకమత్యం ఏదైతే ఉందో ఈ అంకమత్యం ద్వారా విచలనం తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ సిగ్మా ఎక్స్ బై మనకి ప్రిన్సిపల్ ఈ విధంగా అనేది ఉంటుంది. సో మనకి సిగ్మా ఎక్స్ అంటే మనకి ఏం తీసుకోవాలంటే శ్రేణుల ప్రామాణిక విచలనం మొత్తాన్ని మనము ఎక్స్ సంబంధించిన శ్రేణి ప్రామాణిక విచలనం మొత్తాన్ని తీసుకోవాలి. అయితే ఎక్స్ వై చూసుకుంటే కనుక మనం చూసుకుంటే వైకి సంబంధించిన శ్రేణుల ప్రామాణిక విచలనం మొత్తాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకి పరిశీలన సంఖ్య ఏదైతే ఉందో దాన్ని మనం అనేది తీసుకోవాలన్నమాట. ఇది అంకమధ్యం ద్వారా విచలనాన్ని తీసుకున్నప్పుడు ఈ ప్రిన్సిపల్ అనేది ఉపయోగిస్తారు. అలాగే ఊహించిన అంకమధ్యం ద్వారా తీసుకున్నప్పుడు మనము దానికి సంబంధించి చూసుకుంటే కనుక అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఊహించిన అంకమధ్యం ద్వారా దానికి సంబంధించిన ప్రిన్సిపల్ అంటే మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. ఊహించిన అంకమధ్యం సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు ఎల్ సిగ్మా డిఎక్స్ డివై మైనస్ ఎల్ ఈక్వల్ టు సిగ్మా డిఎక్స్ డివై మైనస్ అలాగే సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై బై రూట్ ఎల్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా డిఎక్స్ హోల్ స్క్వేర్
minus minus root n sigma d by square minus sigma dx whole square. Sorry, sigma d by whole square. ఈ విధంగా ఊహించిన అంకమధ్యంకు ఈ సంబంధించిన ప్రిన్సిపల్ ఈ విధంగా అనేది ఉంటుంది. అయితే మనం దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఎన్ అనేది పరిశీలన సంఖ్యకి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే డిఎక్స్ డిఎక్స్ ఏదైతే ఉందో ఈ డిఎక్స్ అనేది ఊహించిన అంకమధ్యం ద్వారా ఎక్స్ రేణులోని వచ్చినది మనం చెప్పుకోవచ్చు. అలాగే డివై ఏదైతే ఉందో ఈ డివై అనేది ఊహించిన అంకమధ్యం ద్వారా వై శ్రేణులోని విచనాల కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ లో మనం చూసుకుంటే కనుక ఈ పద్ధతిలో నెక్స్ట్ మనకి ప్రత్యక్ష పద్ధతి ఉంటుంది. ఆ ప్రత్యక్ష పద్ధతి చూసుకుంటే కనుక మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. అలాగే ప్రత్యక్ష పద్ధతి చూసుకుంటే కనుక తీసుకునే root n sigma x square minus x whole square into root n sigma y square minus sigma y whole square. ఈ విధంగా ప్రత్యక్ష పద్ధతి ద్వారా కలిగి ఉంటుంది. n అంటే మనకి మనం చెప్పుకున్నాం పరిశీలన సంఖ్య మనం చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక సిగ్మా x y అనగా మనకి x శ్రేణిలోని చరాచరం మొత్తము విలువ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎక్స్వై అంటే వై శ్రేణిలోని చరాచర విలువ మొత్తం మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం సిగ్మా ఎక్స్వై తీసుకుంటే కనుక ఈ సిగ్మా ఎక్స్వై ఏదైతే ఉందో ఇది ఎక్స్ మరియు వై చరాశిలోని చరాశులు ఏవైతే ఉన్నాయో వాటితో గుణించక వచ్చే లబ్ధాల మొత్తం మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఏదైతే ఉందో ఈ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఏమంటారంటే ఎక్స్ శ్రేణిలోని చరరాశులు వర్గాలు చేయగా వచ్చే మొత్తం అని మనము ఎక్స్ స్క్వేర్ మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక సిగ్మా వై స్క్వేర్ చూసుకుంటే మనకి ఈ సిగ్మా వై స్క్వేర్ వై శ్రేణిలోని చరరాశులు మొత్తం అర్థం చేయగా వచ్చు మొత్తం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము కాలం పియర్సన్లోని మనం మూడు పద్ధతుల ద్వారా మనం గణన అనేది చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి అంకం మధ్యం ద్వారా వచనాలను తీసుకున్నప్పుడు, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఊహించిన అంకం మధ్యం యాజమ్ వాల్యూ ఏదైతే ఉందో దాని ద్వారా మనం వచనాలను తీసుకున్నప్పుడు, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రత్యక్ష పద్ధతి ద్వారా మనం గణన చేసినప్పుడు ఈ మూడు పద్ధతి ద్వారా అనేది కాలం పియర్సన్ సహసంబంధ గుణకం అనేది గణన అనేది చేయవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక నెక్స్ట్ వన్ స్పేర్ మ్యాన్ ర్యాంక్ సహసంబంధం గుణకం గురించి డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ మనకి చూసుకుంటే కనుక మనకి ఇది మూడు పద్ధతులు మనకి కాల్కులేట్ చేస్తారు. అది ఏదైనా అంటే ఫస్ట్ వన్ అనేది ర్యాంక్స్ ఇచ్చినప్పుడు అలాగే సెకండ్ వన్ చూసుకుంటే ర్యాంక్స్ ఇవ్వనప్పుడు, అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ర్యాంక్స్ సమానంగా ఉన్నప్పుడు. ఈ మూడు పదం ద్వారా అనేది ర్యాంక్స్ కొరిలేషన్ అనేది గణన అనేది చేస్తారు అన్నమాట. ఫస్ట్ వన్ మనం ర్యాంక్స్ ఇచ్చినప్పుడు అలాగే ఎవరినప్పుడు గురించి డిస్కషన్ చేసుకుంటే కనుక మనకి దానికి సంబంధించిన ప్రిన్సిపల్ అనేది ఈ విధంగా అనేది ఉంటుంది. మనం చూసుకుంటే కనుక ర్యాంక్స్ ఇచ్చినప్పుడు అలాగే ర్యాంక్స్ మనకి ఎవరినప్పుడు దానికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. ర్యాంక్స్ ఇచ్చినప్పుడు ఎవరికి సంబంధించిన ప్రిన్సిపల్ చూసుకుంటే ఆర్ఎస్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ వన్. ఈ విధంగా జరిగింది. సిగ్మా డి అంటే మనకి ఏంటంటే రెండు స్క్వేర్లకు ఇచ్చిన అటువంటి ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంక్స్ మధ్య గల సంబంధాన్ని సిగ్మా డి కింద మనం చూసుకోవడం జరిగింది.
ఎన్ అంటే మనకి పరిశీలన సంఖ్య మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ర్యాంక్స్ అనేవి సమానంగా ఉన్నప్పుడు, ర్యాంక్స్ అనేవి సమానంగా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ చూసుకుంటే మనకి ఏ విధంగా ఉంటుందంటే, అలాగే ర్యాంక్ సమానంగా సమాన ప్రిన్సిపల్ వన్ మైనస్ సిక్స్ ఇంటూ సిగ్మా టి స్క్వేర్ ప్లస్ వన్ బై ట్వెల్వ్ ఇంటూ ఎం క్యూబ్ మైనస్ ఎం ప్లస్ వన్ బై ట్వెల్వ్ ఓపెన్ బ్రాకెట్ ఎం క్యూబ్ మైనస్ ఎం ప్లస్ వన్ బై ఎన్ ఇంటూ ఎం స్క్వేర్ మైనస్ వన్. ఈ విధంగా మనకి ర్యాంక్ సమానంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రిన్సిపల్. దీంట్లో ఎం అంటే దీనిలో ఎం అని చూసుకుంటే కనుక సమాన ర్యాంకు ఉన్నటువంటి అంశాల సంఖ్య. దీంట్లో ఎం అంటే మనకి సమాన ర్యాంకులు ఉన్నటువంటి అంశాల సంఖ్య, అంశాల సంఖ్య మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ర్యాంక్స్ ఇచ్చినప్పుడు, ర్యాంక్స్ సమానంగా ఉన్నప్పుడు, అలాగే ర్యాంక్స్ ఇవ్వనప్పుడు సంబంధించిన ప్రిన్సిపల్ ఏ విధంగా అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? మనకి మెథడ్స్ ఆఫ్ కొలిషన్ చూసుకుంటే ఈ విధంగా అనేవి ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్.